హర్యానాలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భాజపా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. హర్యానాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా జాట్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. 58 ఏళ్ల హర్యానా రాష్ట చరిత్రలో 33 ఏళ్ల పాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారంటే ఇక్కడ వారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయంగా జాట్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుండగా ఇన్నాళ్లు ఓబీసీల అండతో నెట్టుకొస్తున్న భాజపా జాట్లను తమ వైపునకు తిప్పుకుని ఈసారి అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. హర్యానాలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఫలితాలను జాట్లే నిర్దేశిస్తారు. జాట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో ఆ పార్టీలు ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన హర్యానాలో రైతులంటే జాట్లు, జాట్లంటే రైతులు అనేలా పరిస్థితి ఉంటుంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ రైతు పోరాటాలకు జాట్లే నేతృత్వం వహిస్తారు. రైతు సమస్యల పరిష్కారానికి జాట్లు చేస్తున్న పోరాటంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జాట్లకు మధ్య దూరం పెరిగింది. కేంద్రం, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల వేళ జాట్ల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాట్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ ఆందోళనల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందనే కోపం హర్యానా జాట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. జననాయక్ జనతా పార్టీ జేజేపీపై కూడా జాట్లు చాలా కోపంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో తమ అభ్యర్థులను గెలిపించాలని భాజపా, జేజేపీ అగ్రనేతలు చేస్తున్న ప్రచారంలో జాట్ల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గ్రామాల్లోకి ఈ పార్టీల నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానిక జాట్ నేతలు రైతు సమస్యలపై నిలదీస్తున్నారు. సోనిపత్లోని దహియాకా పరిధిలో ఉన్న 24 గ్రామాల ప్రజలు భాజపాను బైకాట్ చేశారు. సిర్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్ లో భాజపా నేత అశోక్ తన్వర్ ర్యాలీలో రైతులు నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. జాట్ల ప్రాబల్యమున్న హిసార్లోని నారాలో ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. రైతు సమస్యల పరిష్కారంతో పాటు జాట్ నేతలపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలతో భాజపాపై ఆ వర్గ ప్రజలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాట్ల నుంచి ఈ స్థాయి వ్యతిరేకతతో భాజపా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడింది. దీని నుంచి బయటపడటానికి స్థానిక జాట్ నేతలను మచ్చిక చేసుకునే పనిలో కమలం పార్టీ నిమగ్నమైంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ వర్గాలను ఆకట్టుకునేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. జాట్ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకు రావాలని భాజపా చూస్తోంది. గత 2 ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను సాధించడం ద్వారా జాట్ల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా భాజపా చేయగలిగింది. ఇటీవలే పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే జేజేపీతో విడిపోవడం భాజపాకు ఇబ్బందికరంగా ఉంది. జేజేపీ కూడా లేకపోవడంతో జాట్ ఓటర్లను భాజపా ప్రభావితం చేయలేకపోతోంది. 10 ఏళ్లుగా హర్యానాను పాలిస్తున్న జాట్లలో విశ్వసనీయతను సాధించడంలో భాజపా విఫలమైంది. ప్రముఖ జాట్ నేతలైన ఓపీ ధన్కర్, కెప్టెన్ అభిమన్యులను లోక్సభ ఎన్నికల్లో పట్టించుకోకపోవడము భాజపాకు ఇబ్బందికరంగానే మారింది. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల భాజపాను వీడి కాంగ్రెస్ లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో 42.4% మంది జాట్లు భాజపాకే మద్దతిచ్చారు. 39.8% మంది కాంగ్రెస్ కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్ నేషనల్ లోక్దల్ కు మద్దతిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేజేపీకి 12.7% మంది ఓటేశారు. కాంగ్రెస్ కు 38.7% మంది, భాజపాకు 33.7% మంది మద్దతిచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 6 జాట్ నేతలకు టికెట్లు ఇస్తే 5 ఓడిపోయారు. మరోవైపు దాదాపు 10 ఏళ్ల పాటు జాటేతర నేత అధికారం చలాయించడంతో జాట్లలో అధికారం సాధించాలనే కాంక్ష మళ్లీ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కంటే వాటి తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలే జాట్ నేతలకు ముఖ్యంగా కనిపిస్తోంది.
పదేళ్లు హర్యానాను పాలించిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడ్డా జాట్ల ఓట్లను స్థిరీకరించడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ కూడా పోటీ చేయడం లేదు. 2019 లోక్సభ ఎన్నికల మినహా అన్నిసార్లు జాట్లు కాంగ్రెస్ కే మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భూపేందర్ సింగ్ హుడ్డా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, బీరేంద్ర సింగ్ లాంటి జాట్ నేతలతో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ఈసారి కూడా జాట్ల ఓట్లు కాంగ్రెస్ కు గంపగుత్తగా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జాట్ ఓట్లను ఐఎన్ఎల్డీ కూడా భారీగానే సాధించగలుగుతుంది. ఓంప్రకాష్ చౌటాలా ఉన్నప్పుడు కలిసి ఉన్న పార్టీ ఆ తర్వాత కుమారుల హయాంలో చీలిపోయింది. అజయ్ చౌటాలా జేజేపీని స్థాపించారు. ఆయన కుమారుడు దుష్యంత్ 2019 ఖట్టర్ ప్రభుత్వంలో చేరి ఇటీవల బయటకొచ్చారు. '1966 హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ జాట్లే చక్రం తిప్పారు. హర్యానాలో జాట్లు 26% నుంచి 28% ఉన్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 చోట్ల జాట్ల ప్రాబల్యం అధికంగా ఉంది. 10 లోక్సభ నియోజకవర్గాల్లో 4 చోట్ల ఎన్నికలను ప్రభావితం చేయగలరు. 58 రాష్ట చరిత్రలో 33 పాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారు. రాష్ట్రాన్ని దేవీలాల్, బన్సీలాల్, భూపేందర్ సింగ్ హుడ్డా లాంటి జాట్ నేతలే 10 కిందటి వరకు శాసించారు.